పెళ్ళైన తర్వాత వేసుకోవడం వేరు, పెళ్ళికి ముందు వేసుకోవడం వేరు. నేను పెళ్ళికి ముందే వేసుకున్నా తను నాకు కావాలని. చూస్తారా, చూడండి, దొండి JOY. అంత సిన్సియర్గా నేను లవ్ చేసే అమ్మాయిని, కానీ వాళ్ళ ఇంట్లో ప్రెజర్ వల్ల అమ్మాయి ఏం చేయలేదు. సార్ ఫ్రెండ్స్, నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఒక అదే నా ప్లేస్లో 20 సంవత్సరాలు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వాడుకొని శారీరకంగా వదిలేస్తే, నిర్భయ చట్టం ఆ చట్టాలు ఉన్నాయి, ఒక అమ్మాయి 20 సంవత్సరాలు ఒక అబ్బాయిని వాడుకొని వదిలేస్తుంటే ఏ చట్టం ఉంది ఫ్రెండ్స్? మనం పోయి కేసు పెట్టిన వాళ్ళకే న్యాయం. ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలా? ఈ చట్టాలు మారాలా? మగాళ్ళు కూడా ఉండాలా న్యాయం? అమ్మాయిలకు ఉండాలా? అమ్మాయిల సేఫ్టీ ముఖ్యమే కాదనట్లేదు, బట్ మా అబ్బాయిలకు కూడా ఉండాలి కదా. 20 సంవత్సరాలు నన్ను లవ్ చేసి అమ్మాయి పోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఈరోజు నేను ఏం మాట్లాడలేని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేని పరిస్థితి నాది. నాకడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ అలాంటి పరిస్థితి నాది. ఏమి చేయలేను, ఏం పీకలేని పరిస్థితి. ఎందుకంటే నేను అబ్బాయిని, అమ్మాయి అమ్మాయి, ఎటు తిరిగి న్యాయం వాళ్ళ వైపే, కేసు పెట్టినా కానీ వాళ్ళ వైపే. సో మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా, దయచేసి నాకు న్యాయం చేయండి. ఈ వీడియో షేర్ చేయండి, లైట్ తీసుకోవద్దు, దయచేసి లైట్ తీసుకొని నెక్స్ట్ వీడియో నొక్కేద్దాం అనుకోవద్దు. అనుకుంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ప్రతి అబ్బాయికి కావాలా సెక్యూరిటీ కావాలా. ఇప్పుడు అమ్మాయిల నుంచి అబ్బాయిలకు కాదు సెక్యూరిటీ. 20 సంవత్సరాలు నన్ను లవ్ చేసింది, వదిలేసింది, నేను ఏం చేయగలను? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అమ్మాయి, తనకే న్యాయం, తన వైపే న్యాయం. నేనేమైనా చేయగలనా? చేయలేను. సో నేను వెళ్తున్నా, ఇప్పుడు వెళ్తున్నా, ఈ క్షణం వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. చచ్చిపోతే ఆడే చచ్చిపోతా, బతికితే అమ్మాయితో వస్తా. సో దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఆ అమ్మాయిది వాకాడు జాయ్ ఫ్లోరా అనుజ్ఞ. తనంటే నాకు చాలా ఇష్టం, తను నాకు కావాలా లైఫ్ లాంగ్. తన్నే సంతోషంగా చూసుకుంటాను నమ్మకం నాకుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, ఆంటీలకి, అంకుల్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఒకవేళ నాకు మీ షేర్ చేసినందువల్ల నాకు ఏదైనా యూజ్ అయిందనుకో, పోలీస్ పరంగా కానీ అట్లా పరంగా కానీ యూజ్ అయిందనుకోండి, ఖచ్చితంగా నేను షేర్ చేసినందువల్ల అందరు నాకు చేశారు, హెల్ప్ చేశారు అనే కృతజ్ఞత నేను మర్చిపోను. మళ్ళీ నేను బతికుంటే, నేను బతికుండాలంటే ఈ వీడియో షేర్ చేసి